మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే తెరాస నాయకుడు సి కనకారెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కనకారెడ్డి ఇవాళ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రైతు కుటుంబానికి చెందిన సి కనకారెడ్డి ద్రాక్ష రైతుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తెరాస తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. కనకారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న కనకారెడ్డి మృతదేహాన్ని కేటీఆర్, పలువురు మంత్రులు సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియలు సోమవారం రోజున అల్వాల్లో నిర్వహిస్తారు. కుమారుడు అమెరికా నుంచి తిరిగి రావాల్సి ఉన్నందున అంత్యక్రియలు ఆలస్యమవుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష గ్రోవింగ్లో గొప్ప కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, పోల్ట్రీ ఫార్మర్గా సంఘ సేవకుగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీ వారిని గుర్తించి 2014లో మల్కాజ్గిరి టికెట్ ఇస్తే గెలుపొంది 5 సంవత్సరాల కాలం పాటు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి కనకారెడ్డి గారు. ఇవాళ కనకారెడ్డి గారు అకాల మరణం చెందడం అనేది మనందరూ భావిస్తుంది. వారు లేని లోటు పూడ్చలేనిగా భావిస్తూ ఉన్నాం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. కనకారెడ్డి గారు చనిపోవడం చాలా బాధాకరణమైనది. ప్రజలకు, రైతులకు ఎంతో సేవ చేసి మన కంబైన్డ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశే కాదు మా రాష్ట్ర ఇక్కడంతా కూడా గ్రేప్ గార్డెన్లా పెద్ద అసోసియేషన్గా మంచి పేరు తెచ్చిండు. ప్రతి ఒక్క మనిషిని కూడా పలకరిస్తుండే, అందరినీ కూడా హెల్ప్ చేస్తుండే. ఆయన ఎమ్మెల్యేగా ఉండి మల్కాజ్గిరి కూడా ప్రజలకు బాగా సేవ చేసిండు. అది చాలా బాధాకరణం. ఆయన ఆత్మకు శాంతి కావాలని కోరుతుంది.